సోదరిమణులారా, సోదరి మహాశైలారా, ఈరోజు ఇన్షాల్లా ఈ యొక్క ధార్మిక ఇస్తిమాలో, ఈ యొక్క ధార్మిక సమావేశంలో, స్టేట్ ప్రోగ్రాంలో మనము మాట్లాడుకోబోయేటువంటి అంశము మనందరి సంక్షేమము కోసము ఎంతో అవసరమైనటువంటి, ఎంతో ముఖ్యమైనటువంటి 5 సూత్రాలు. మనందరి సంక్షేమం కోసము, మనందరి కోసం అంటే నేను, మీరు, మనలో ప్రతి వ్యక్తి ఈ యొక్క వీధిలో, ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క స్థానంలో, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క దేశంలో ప్రతి వ్యక్తికి కూడాను కావాల్సినటువంటి క్షేమము కోసము ఈ 5 సూత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముందుగా సోదరులారా, సోదర మహాశయులారా, క్షేమ సంక్షేమం అంటే ఏమిటి? సంక్షేమం అంటే మరేమి కాదు, ప్రతి వ్యక్తి కోరుకునేటువంటి క్షేమము, దానినే సంక్షేమం అని అంటారు. ఒక తండ్రి తండ్రిగా తమ పిల్లలు యొక్క సంక్షేమాన్ని కోరుకుంటాడు. ఒక భర్తగా ఒక వ్యక్తి తమ భార్య యొక్క సంక్షేమాన్ని కోరుకుంటాడు. అదేవిధంగా ఇంటి నుండి వీధి వరకు, వీధి నుండి సమాజం వరకు, సమాజం నుండి రాష్ట్రము దేశం వరకు ప్రతి వ్యక్తి కూడాను మరొక వ్యక్తి యొక్క సంక్షేమాన్ని కోరుకుంటాడు, క్షేమాన్ని కోరుకుంటాడు, మంచిని కోరుకుంటాడు. అయితే మన జీవితంలో సంక్షేమము కావాలంటే ఏం చేయాలో ఈ 5 సూత్రాల ద్వారా మనం తెలుసుకుందాము. సోదర మహాశైలారా, ఒక ప్రశ్న. మనలో ఎవరైనా నాకు సంక్షేమము అవసరము లేదు, నా జీవితంలో ఎలాంటి క్షేమము అవసరము లేదు, నా జీవితంలో ఎలాంటి మంచి జరగాల్సినటువంటి అవసరము లేదు, మీరు ఏ మాటలు నాకు చెప్పాల్సినటువంటి అవసరము లేదు, మీ దారి మీరు చూసుకోండి, నా దారి నేను చూసుకుంటా అనేటువంటి వారు ఎవ్వరు ఉండనే ఉండరు. ప్రతి ఒక్కరు క్షేమాన్ని కోరుకుంటారు. మీరు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు, మీ పక్కన ఉండేటువంటి తోటి ప్రయాణి, ప్రతి ఒక్కరు కూడాను క్షేమంగా తమ ప్రయాణం, ఏదైతే గమ్యం ఉందో అక్కడ చేరుకోవాలని కోరుకుంటారు. ట్రైన్ తమ పట్టాలపై తిన్నగా నడుస్తూ తమ గమ్యానికి చేరుకోవాలి, ఇదే మన సంక్షేమము. బస్సులో ప్రయాణించేటువంటి తోటి ప్రయాణి తన తోటి ప్రయాణి కోసం కోరుకుంటాడు, మనమందరం కూడాను క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. అలాగే ఫ్లైట్లో ప్రయాణం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నేను క్షేమంగా నా యొక్క గమ్యానికి చేరుకోవాలని కోరుకుంటాడు. అలాంటిది మనము జీవిస్తున్నటువంటి ఈ జీవన పయనములో, మనము జీవిస్తున్నటువంటి, మనము ప్రయాణం చేస్తున్నటువంటి ఈ జీవిత ప్రయాణంలో మనము ఒకరితో ఒకరు సంక్షేమాన్ని ఎందుకు కోరుకోలేము? ఒకవేళ కనుక ఎవరైనా నాకు సంక్షేమం అవసరం లేదు అంటే అతను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి, అతని యొక్క మతిస్థిమితి సరిగా లేదేమో. ఎందుకంటే ఒక సరైనటువంటి బ్రెయిన్ మెదడు కలిగినటువంటి క్షేమాన్ని కోరుకోకుండా ఉండడు. ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఒక పిచ్చివాణి తప్ప, పాపం అతని మెదడు యొక్క నరాలు చిట్లిపోయినప్పుడు అతను ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు. అందుకనేసి అతనికి చికిత్స అవసరము. అతను డాక్టర్ దగ్గరకు వెళ్ళి తన మెదడుని సరి చేసుకోవాలి. అప్పుడు అతనికి అర్థమవుతుంది మనందరి యొక్క సంక్షేమము ఎంతో అవసరము. దేని నుండి మన సంక్షేమము, దేని నుండి మనం క్షేమంగా ఉండాలి, దేని నుండి మనం సురక్షితంగా ఉండాలి? ఈ ప్రాపంచిక జీవితం ఏదైతే ఉందో, ఈ ప్రాపంచిక జీవిత ప్రయాణం ఏదైతే ఉందో, మనమందరము కూడాను ఒక వీధిలో ఉంటున్నాము, ఒక సమాజంలో ఉంటున్నాము, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో ఉంటున్నాము. అయితే ప్రతి వ్యక్తి కూడాను కోరుకునేటువంటిది ముఖ్యంగా 3 విషయాలు. అతను తన ప్రాణ సంక్షేమము కోరుకుంటాడు. నా యొక్క ప్రాణాలకు రక్షణ కలగాలి, నేను క్షేమంగా ఉండాలి, నేను క్షేమంగా జీవితం గడపాలి. 2వది, అతని మానం యొక్క సంక్షేమము, నాకు సమాజంలో గౌరవం దక్కాలి, నేను మర్యాదగా జీవితం గడపాలి, నా యొక్క మర్యాదలు ఎలాంటి భంగం కాకూడదు. 3వది, ధనం యొక్క సంక్షేమము, నేను సంపాదించేటువంటి డబ్బు సంరక్షణ కలగాలి, నేను సంపాదిస్తున్నటువంటి డబ్బు యొక్క రక్షణ కలగాలి. ఈ 3 విషయాలు తప్పనిసరిగా మనిషి సంక్షేమాన్ని కోరుకుంటాడు,
క్షేమాన్ని కోరుకుంటాడు, మంచిని కోరుకుంటాడు. నా ప్రాణానికి, నా మానానికి, నా ధనానికి ఏ విధమైనటువంటి నష్టం కలగకూడదు. నేను ఈ మూడు విషయాల్లో కూడాను క్షేమంగా ఉండాలి, సంక్షేమంగా ఉండాలి. సోదర మహాశైలారా, ఒక తండ్రి, ఒక తల్లి, వారి యొక్క సంతానము ఇది ఒక కుటుంబము. ఒక భార్య, ఒక భర్త, వారి యొక్క అత్త మామలు ఇది ఒక కుటుంబము. ప్రతి బంధుత్వము ఒక కుటుంబము. పరస్పరము కుటుంబ విషయాలలో సంక్షేమాన్ని కోరుకోవాలి. ఒక వీధి మరొక వీధి, దీన్ని కలిపి ఎంతో ఒక పెద్ద ప్రదేశము, దాన్ని కలిపిన తర్వాత ఒక రాష్ట్రము, ఒక దేశము. ప్రతి ఒక్కరూ కూడాను మరొకరి క్షేమాన్ని కోరుకోవాలి, లేదంటే ఏం జరుగుతుంది? ఒకవేళ ఒక వ్యక్తి తమ సంక్షేమంతో పాటు ఇతర వ్యక్తులకు సంక్షేమాన్ని కోరుకోకుండా, క్షేమాన్ని కోరుకోకుండా, మంచిని కోరుకోకుండా గనక ఉన్నట్లయితే ఈ సమాజంలో ఎన్నో ఘోరమైనటువంటి నేరాలు జరుగుతాయి. ప్రాణానికి విలువ లేకపోవడం కారణంగా ఎన్నో అగాయిత్యాలు జరుగుతాయి. మానానికి గౌరవం లేనందు కారణంగా ఎన్నో ఘోరమైనటువంటి సంఘటనలు పాల్పడతాయి. డబ్బు యొక్క సంరక్షణ లేకపోవడం కారణంగా దొంగతనాలు, దోపిడీలు, అనేకమైనటువంటి ఘోరాలు జరుగుతాయి. సోదర మహాశైలారా, ఇలా సమాజము తమ ప్రతి వ్యక్తి యొక్క బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరి సంక్షేమము కోరుకోవాలంటే, క్షేమాన్ని కోరుకోవాలంటే, మంచిని కోరుకోవాలంటే, సమాజంలో ఏ విధమైనటువంటి చెడు జరగకుండా ఉండాలంటే, ఏ విధమైనటువంటి అగాయిత్యాలు జరగకుండా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలంటే, ఐదు విషయాలు తప్పనిసరిగా మన జీవితాల్లో ఉండాలి. మొట్టమొదటి విషయము, మనము ప్రసంగం యొక్క అంశంలో ప్రారంభం ముందుకు సాగుదాము. ప్రారంభంలో మనము మొట్టమొదటి విషయము తెలుసుకుందాము. అది, మనిషి తన దైవాన్ని గుర్తించాలి. మొట్టమొదటి విషయము, మనిషి తన దైవాన్ని గుర్తించాలి. దైవం ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. సోదర మహాశైలారా, ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే తండ్రి ఆయన యొక్క క్రోధము, భయము, ఆయన యొక్క ఒత్తిడి, ఆయన అంటే నాన్నగారు అనేటువంటి పేరు రాగానే పిల్లల్లో వచ్చే వణుకు మనందరికీ తెలుసు. ఈ కాలం పిల్లల విషయము వదిలేద్దాం కాసేపటికి. ఇప్పుడు ఎవరైతే 40 సంవత్సరాలు 30 సంవత్సరాల వారు ఉన్నారో, వారు ఒకసారి ఆలోచించండి, నాన్నగారు, నాన్న అనేటువంటి పేరు రాగానే ఇంటి యొక్క పరిస్థితి ఎలా ఉండేది? కాసేపు ఆ నాన్నగారు ఇంట్లో లేరు అని తెలిసింది. సరే, అమ్మ కూడా, అమ్మగారు కూడా లేరు అని తెలిసింది. పిల్లల యొక్క పరిస్థితి ఏమిటండి? ఇంట్లో గందరగోళము, అల్లరి. ఏ వస్తువు ఎక్కడ ఉండారో అక్కడ ఉండదు ఆ వస్తువు. ఆటలు, చిలిపితనము, అవే ఆటలు, అవే అల్లరి కాస్త పెరిగిపోయినట్లయితే ఎన్నో అగాయిత్యాలు కూడా జరగవచ్చు. సోదర మహాశైలారా, ఎందుకంటే చిన్న పిల్లలు, వారికి తెలియదు, వారి యొక్క బుర్ర ఇంకా పెరగలేదు. వారు అల్లరిలో చేస్తూ చేస్తూ ఏదో ఒకటి చేసేయవచ్చు, కరెంటు ఆటలు ఆడవచ్చు. మీరు ఇంట్లో లేరు, ఎందుకంటే వారికి తెలుసు నాన్నగారు ఇంట్లో లేరు, అమ్మ ఇంట్లో లేదు. కానీ ఎప్పుడైతే నాన్నగారు ఇంట్లో ఉన్నారు, అమ్మ ఇంట్లో ఉండి ఎలా ఉంటారు పిల్లలు? నిశ్శబ్దంగా అల్లరి మానుకొని, ఎందుకంటే ఆ భయం ఉంది. అదేవిధంగా ప్రతి మనిషి కూడాను ప్రతి వీధిలో, ప్రతి ప్రదేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో కూడాను ఎప్పుడైతే మానవ సమాజము, ఈ సమాజం ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటుందో, ఆ సమాజము ఎప్పుడు కూడాను దౌర్జన్యాలు, అగాయిత్యాలు జరగవు. ఎప్పుడైతే దేవుడు లేడు అనేటువంటి కాన్సెప్ట్ వస్తుందో, అప్పుడు మనిషి అనుకుంటాడు, నీ స్వేచ్ఛాపరుని, నేనే ఏమైనా చేయగలను, నాకు స్వేచ్ఛ ఉంది, నా జీవితం నా ఇష్టం, ఏ విధంగానైనా బతుకుతాను, ఎందుకంటే చూసేవాడు లేడు పైన. కానీ సోదరి మనలారా, సోదర మహాశైలారా, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అల్హమ్దులిల్లా, ఇక్కడ మీరు హాజరయ్యారంటే, ఇక ఈ శబ్దాన్ని స్పీకర్ బాక్స్ ద్వారా మీరు వింటున్నారంటే, మీలో
దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి. కానీ సమాజంలో మరికొంతమంది కూడా జీవిస్తున్నారు, వారు దేవుడు లేడంటారు, దేవుడే లేడంటారు. కానీ సోదర మహాశైలారా, అది ఎలా సాధ్యమైంది? ఎంత మాత్రం కూడా ఇది సాధ్యమైనటువంటి పని కాదు. నా ముందు మొబైల్ ఫోన్ ఉంది, నేనంటాను ఈ మొబైల్ ఫోన్, దీని యొక్క పౌచ్, దీని యొక్క కవర్, స్క్రీన్ గార్డ్, దీని లోపల ఉండేటువంటి చిప్స్, దీనిలో ఉండేటువంటి మెమరీ పవర్, దీనిలో ఉండేటువంటి బ్యాటరీ, ఇవన్నీ కూడాను ఆ గోడలో నుండి వచ్చింది, ఆకాశం నుండి దిగి వచ్చింది, నేల లోపల నుండి మట్టిని పూర్తిగా విరుచుకొని బయటకు వచ్చేసింది. అలాగే అన్ని కూడాను అసెంబల్ అయిపోయాయి, అన్ని కూడాను అటాచ్ అయిపోయాయి, మొబైల్ ఫోన్ ఇలా తయారైపోయింది, నా చేతిలో వచ్చేసింది అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? ఏమాత్రం నమ్మరు. దీన్ని తయారు చేసేటువంటి ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో వర్కర్స్ ఉంటారు, ఆ వర్కర్స్ ఒక్కొక్క వస్తువుని ఇందులో జోడిస్తారు, అప్పుడు ఈ మొబైల్ ఫోన్ అనేది తయారవుతుంది. ఒక చిన్న చాయ్ కప్, ఒక చిన్న టీ కప్ మీ యొక్క ముందు ఉండేది, దాన్ని ఎవరు తయారు చేయాలండి? అలాగే అది తయారైపోయింది అంటే మీరు ఏమాత్రం నమ్మనే నమ్మరు. అందులో టీ పొడి రావాలి, పాలు రావాలి, వేడి నీళ్లు రావాలి, ఇవన్నీ ఉన్నప్పుడే, వీటన్నిటిని జోడించినప్పుడే అది తయారవుతుంది. ఎలా తయారైంది? ఒక మనిషి దాన్ని తయారు చేశాడు. ఈ చిన్న చిన్న విషయాలు, ఈ చిన్న చిన్న వస్తువులని ఒకరు తయారు చేయకుండా రానప్పుడు ఇంత పెద్ద ఆకాశము, ఇంత పెద్ద విశాలమైనటువంటి నేల, అందమైనటువంటి చెట్లు, దీనిపై కాసేటువంటి కాయలు, పువ్వులు, మహాసముద్రాలు, పెద్ద పెద్ద పర్వతాలు, ఆకాశంలో పడిపోకుండా ఎగురుతున్నటువంటి రెక్కలు ఉన్నటువంటి పక్షులు, వీటన్నిటిని సృష్టించిన వాడు, వీటన్నిటిని తయారు చేసిన వాడు ఎవడు లేడు అంటే ఎలా నమ్మగలుగుతున్నాడు మనిషి? ఇంకా దీన్ని ఏ విధంగా మూర్ఖత్వంగా భావిస్తున్నాడు మనిషి, దేవుడే లేడని ఎలా వచ్చేసాయి ఇవన్నీ కూడాను? సోదర మహాశైలారా, పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రశ్నిస్తున్నాడు, ఎవరెవరైతే దేవుడు లేడని అంటున్నారు, అఫిల్లాహి షక్కున్, సృష్టికర్త దైవము అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన విషయంలో మీరు అనుమానిస్తున్నారా? ఆయన ఉన్నాడో లేడో అని మీకు అనుమానంగా ఉందా? ఫాతిరి సమావాతి వల్ అర్ద్, ఆయన సప్త ఆకాశాలను, నేలను సృష్టించినవాడు, ఆ సృష్టికర్తలు మీరు అనుమానిస్తున్నారా? ఆయన లేడని మీరు నమ్ముతున్నారా? మీరు తప్పులో ఉన్నారు, మీరు పొరపాటులో ఉన్నారు. అంతేకాకుండా అల్లాహ్ సవాలు విసురుతున్నాడు, దైవం సవాలు విసురుతున్నాడు, వారు ఏ వస్తువు ద్వారా కూడాను సృష్టించబడలేదా, లేదా స్వయంగా వారే సృష్టించబడ్డారా? అల్లాహు అక్బర్. మనిషి పుట్టినప్పుడు తల్లి గర్భంలో, తల్లి పొట్టలో గర్భంలో ఎలా జన్మించాడు? ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించుకోవాలి, నువ్వు ఎలా జన్మించావు? నీ తల్లి గర్భంలో నీ అంతట నువ్వే నీ శరీరాన్ని తయారు చేసుకున్నావా? నీ అంతట నువ్వే నీ తల్లి గర్భంలో నీ అందమైనటువంటి ముఖాన్ని తయారు చేసుకున్నావా? నీ యొక్క తల్లి గర్భంలో ఆహారం నీ అంతట నువ్వే సంపాదించుకున్నావా? ఎవరు సృష్టించింది? చీకటి తెరలు, పొట్ట, గర్భసంచి, అందులో ఉమ్ము నీరు, ఏ విధమైనటువంటి స్థితిలో నిన్ను సృష్టించాడు ఆ దైవము? ఒక్కసారి ఆలోచించు, ఎందుకు నిన్ను దైవాన్ని తిరస్కరిస్తున్నావు? సోదర మహాశైలారా, మొట్టమొదటి విషయము, ఎప్పుడైతే మనిషి దేవుడు ఉన్నాడు, ఈ సృష్టిని సృష్టించిన వాడు ఒకడున్నాడు, మహాశక్తి సంపన్నుడు అని ఎప్పుడైతే నమ్ముతాడో, అతను ఎన్నడు కూడాను హద్దు మీరు ప్రవర్తించడు. లేదా ఎప్పుడైతే దేవుడు లేడని నమ్ముతాడో, అతను ఎలాంటి ఘోరమైనటువంటి నేరాలు చేయడానికైనా సిద్ధమైపోతాడు. అతను హత్య కూడా చేస్తాడు, అతను దోపిడీ, దొంగతనము, మానభంగము, అన్ని విధాల, అన్ని రకాల నేరాలు చేస్తాడు. ఎందుకంటే అతనికి ఎలాంటి భయం లేదు. ఎప్పుడైతే అతనికి దేవుడున్నాడనేటువంటి భయం వస్తుందో, అప్పుడు అతను ఆ చేసేటువంటి నేరాలను ఆపుతాడు.
సోదర మహాశైలారా. కాబట్టి ఇంటి యొక్క సంక్షేమము, సమాజం యొక్క సంక్షేమము ప్రతి వ్యక్తి యొక్క తమ వ్యక్తిగత అయినా సరే సామాజిక పరంగా అయినా సంక్షేమము, క్షేమము, మేలు, మంచి మనం కోరుకుంటూ ఉన్నట్లయితే ప్రతి వ్యక్తి కూడాను దైవాన్ని నమ్మాలి. కాస్తో కూస్తో కొన్ని ఇబ్బందులు వచ్చేసరికి దేవుడే లేడండి అనేటువంటి ఘోరమైనటువంటి మాటలు నోటితో పలుకుతున్నాము ఈరోజు మేము. కాస్త దెబ్బ తగిలింది, కొద్ది రోజులు ఆగిన తర్వాత నయమైపోతుంది. ఇది మీకు కూడా తెలుసు. ఈరోజు మీరు నష్టపోయారు, రెండు మూడు రోజులు ఆగిన తర్వాత మరొకసారి కోలుకుంటారు, మీ లాభానికి మీరు చేరుకుంటారు. కానీ అది ఆలోచించకుండా అదే సందర్భంలో ఎప్పుడైతే మీకు నష్టం కలిగిందో, ఎప్పుడైతే మీకు దెబ్బ తగిలిందో, ఎప్పుడైతే మీకు బాధ కలిగిందో, ఎందుకని మీరు దేవుడు లేడయ్యా అంటారు? ఎందుకని మీరు దేవుడు నా మీద ఇన్ని పరీక్షలు, ఇన్ని సమస్యలు ఎందుకు ఉంచాడు, దేవుడే లేడు, దేవుడును దేవుడు గనక ఉన్నట్లయితే నాకు ఇలా జరిగేది కాదు, ఎందుకని అంటున్నారు? ఎందుకని ఇలా అంటున్నారు? మీకు కూడా తెలుసు, ఇది ప్రాపంచిక లోకము, ఇది స్వర్గం కాదు. ఇది ప్రాపంచిక లోకము, పరీక్షాలయము, ఇక్కడ పరీక్ష జరుగుతుంది సోదర మహాశైలారా. కాబట్టి ఈ యొక్క మాటలు, నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది మన వ్యక్తిగతంగా కూడాను సామాజిక పరంగా కూడాను ఏ మాత్రము మనకు లాభము చేయదు, నష్టమే కలుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఎప్పుడైతే మనము ఈ మొట్టమొదటి విషయము, ఫస్ట్ పాయింట్ ని మనం అంగీకరించి దాని ప్రకారంగా నమ్మకాన్ని కలిగి ఉంటామో, అప్పుడు మన సమాజంలో, ముందుగా మన ఇంట్లో, మన వీధిలో, మన ప్రాంతంలో, మన సమాజంలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రతి చోట కూడాను సంక్షేమం అనేది సాధ్యమవుతుంది, మంచి అనేది సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి, దాని ప్రకారంగా మనము ఆచరించాలి కూడాను. ఏదో ఈరోజు ప్రసంగం జరిగింది, తెలిసింది, కొద్ది రోజులు ఆచరించాము, తర్వాత అదే సినిమాల లైఫ్ బతికేస్తున్నాము, సినిమాల జిందగీ మనం బతికేస్తున్నాము, మన రియల్ లైఫ్ ఏదైతే ఉందో మనం బతకలేకపోతున్నాము. ఎలాంటి ప్రయోజనము లేదు సోదర మహాశైలారా. సెకండ్ పాయింట్, రెండో విషయము, మన సమాజం యొక్క సంక్షేమము, మన ఇంటి, మన వీధి, మన ప్రాంతం యొక్క మంచి సంక్షేమం కోసము కావాల్సినటువంటి రెండవ పాయింట్, దేవుడు ఉన్నాడని మనం నమ్మేశాము, నమ్మాలి కూడాను. ఎందుకంటే ఈ సృష్టిలో లేకపోతే ఈ లోకంలోనే ఎవ్వరు కూడాను ప్రూఫ్ చేయలేనటువంటిది దేవుడు లేడను, దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ప్రూఫ్ చెయ్యలేరు సోదర మహాశైలారా. కానీ దేవుడు ఉన్నాడు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఈ ఆకాశము, ఈ నేల, ప్రవహించేటువంటి నదులు, సముద్రాలు, చెట్లు, ప్రతిదీ కూడా సాక్ష్యం ఇస్తున్నాయి ఆ దేవుడు ఉన్నాడని. ఇంకా అంతేకాదు సోదర మహాశైలారా, ఆ దేవుడు ఒకే ఒక్కడు అనేటువంటి ఆధారము కూడా ఈ సృష్టి వ్యవస్థ ఇస్తుంది. ఇదే రెండవ పాయింట్, ఇదే రెండో విషయము. దేవుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయము, దేవుడు ఒకే ఒక్కడు, దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని నమ్మడం వల్లనే సమాజంలో, ముందుగా మన ఇంటిలో, సమాజంలో, పూర్తి వ్యవస్థలో సంక్షేమం అనేది, క్షేమం అనేది, మంచి అనేది కలుగుతుంది. ఎందుకని? ఎందుకంటే వినండి సోదర మహాశైలారా, అల్లా సుబ్హానహు తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథము, మనందరి మార్గదర్శకత్వ గ్రంథము, ప్రజలందరి కోసము మార్గం చూపించే గ్రంథము, అందులో అల్లాహ్ యొక్క వాక్యం ఒకసారి వినండి. దైవం అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, ఇద్దరు యజమానులకు బానిసగా, నౌకర్గా, పని మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి అతను మేలైన వాడా, లేదా ఒకే యజమానికి బానిసగా, పని మనిషిగా, వర్కర్గా ఉన్నటువంటి వ్యక్తి మంచివాడా? అర్థం కాలేదు కదా, వినండి. ఒక మనిషి ఉన్నాడు,
అతను ఇద్దరు యజమానుల వద్ద పనిచేస్తున్నాడు, రెండు చోట్ల వర్క్ చేస్తున్నాడు. ఎలా ఉంటుంది పరిస్థితి? మనలో చాలా మంది జాబ్ చేసేవారు ఉన్నారు, వర్క్ చేసేవారు ఉన్నారు. అది బయటకు వెళ్ళి చేసే వర్క్ అయినా సరే, ఇంట్లో ఇంటి దగ్గర ఉండి చేసే వర్క్ అయినా సరే, మనము ఒక యజమాని దగ్గర, ఇద్దరు యజమానుల దగ్గర కనుక పని చేసినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకడంటాడు నాకు సాయంత్రం వరకు ఈ పని అయిపోవాలి, మరొక వ్యక్తి అంటాడు నాకు ఇప్పుడే ఈ పని అయిపోవాలి. ఎవరి మాట వింటారు మీరు? మనిషి గందరగోళ స్థితికి చేరుకుంటాడు. ఈ యజమాని మాట వినాలా, ఈ యొక్క సేడ్ గారి మాట వినాలా, ఇది అసాధ్యమైనటువంటి పని, ఎక్కడా జరగదు. ఒక వ్యక్తి ఒకే చోట పని చేస్తే అతనికి మనశ్శాంతి ప్రశాంతత అనేది దక్కుతుంది. అందుకే అల్లాహ్ అన్నారు ఒక్క యజమాని వద్ద పనిచేసేటువంటి వ్యక్తి వాడే ఉత్తముడు. ఇది ఒక చిన్న ఉదాహరణతో అల్లాహ్ సుబ్హానహు తఆలా అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ ఇచ్చారు. దీనికన్నా గొప్ప ఉదాహరణ అల్లాహ్ మరొకటి ఇచ్చారు, అదేమిటో తెలుసా? ఒకవేళ గనక ఈ సృష్టిలో ఒక దైవం కన్నా, ఒక దేవుడు కన్నా అనేక మంది దేవుళ్ళు గనక ఉన్నట్లయితే ఈ సృష్టి వ్యవస్థ ఎప్పుడో చిన్న భిన్నమైపోయి నాశనమైపోయి ఉండేది. లౌకాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహ్ లఫసదత. ఒకవేళ గనక అల్లాహ్ కాకుండా, నిజ ఆరాధ్య దైవము ఆ సృష్టికర్త కాకుండా ఈ సృష్టిలో ఒకరు ఒకరికన్నా ఎక్కువ, ఇద్దరు గాని, ముగ్గురు గాని, ముక్కోటి గాని, అధిక మంది దేవతలు గనక, దేవుళ్ళు గనక ఉన్నట్లయితే ఈ సృష్టి ఎప్పటికో నాశనమైపోయి ఉండేది. ఎందుకని? ఎందుకని అలా? ఒకవేళ దేవుడు ఒక్కడు కాకుండా ఇద్దరు గాని, ముగ్గురు గాని, నలుగురు, ఇంకా అనేక మంది గనక ఉన్నట్లయితే, ఒక దేవుడు అంటాడు ఈరోజు ఈ ప్రాంతంలో వర్షం కురవాలి, మరొక దేవుడు అంటాడు కాదు వర్షం కాదు ఎండ కురవాలి. ఎందుకంటే ఒక స్థాయికి, ఒక స్టేజ్కి చేరుకున్న తర్వాత, ఒక పవర్ మాకు దక్కిన తర్వాత అతని కన్నా నేను మించిపోవాలని కోరుకుంటాడు, కానీ అంత సమానంగా జరగాలని ఎవరు కోరుకోరు. అలా గనక జరిగి ఉన్నట్లయితే మన రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉండేవి కావు, ఒకే ఒక పార్టీ ఉండేది, అందరూ కూడా ప్రశాంతంగా ఉండేవారు. కానీ పవర్ వచ్చిన తర్వాత ఎవరు కూడాను తన స్థానంలో ఆగడు, అతనికన్నా మించి నేను ఎక్కువైపోవాలి, అతని సీట్ నేను దక్కించుకోవాలి, అతనిపై వార్ చేసి, అతనిపై దండయాత్ర చేసి నేను గెలవాలి అని కోరుకుంటాడు ఏ వ్యక్తి అయినా సరే. ఈ సృష్టిలో కూడాను దేవుల యొక్క పరిస్థితి ఇలా గనక ఉన్నట్లయితే నేను ఆ దేవుని యొక్క స్థానాన్ని దక్కించుకోవాలి, ఇతను పోరాటం చేస్తాడు, దండయాత్ర చేస్తాడు, యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాల కింద మనం ఎప్పుడు చచ్చిపోయి ఉండేవాళ్ళము, కానీ అలా జరగలేదు. కాబట్టి మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు మనందరినీ సృష్టించినవాడు, మనందరినీ పోషిస్తున్నవాడు, పాలిస్తున్నవాడు ఒకే ఒక్కడున్నాడు. అయితే సోదర మహాశైలారా, ఈ విషయం మనకు అర్థమైన తర్వాత దేవుడు ఒక్కడే ఒక్కడని అర్థం అవ్వడం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తారు. సోదర మహాశైలారా, నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఒక వ్యక్తి అంటున్నాడు ఇస్లాం ధర్మంలో ముస్లింలు ఏమంటారంటే దేవుడు ఒకే ఒక్కడండి. కానీ నేను అనుకుంటున్నాను, ఆ వ్యక్తి అంటున్నాడు యూట్యూబ్లో, నేను అనుకుంటున్నాను దేవుడు ఎంతో మంది ఉన్నారు, నేను అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నా, ఒక్కడే అనడం కన్నా అందరూ ఉన్నారనడంలో ఎక్కువ మేలుంది అంటున్నాడు అతను. కానీ వాస్తవం ఏమిటంటే అతనికి కూడా తెలుసు దేవుడు ఒక్కడే అని. ముస్లింలే కాదు, హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు, సిక్కులు, ఇంకా ఎవరైతే దేవుణ్ణి నమ్మేటువంటి ఏదైతే మతాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం దేవుడు ఒక్కడే. వారి యొక్క గ్రంథాల్లో కూడా ఇదే ఉంది. వారి యొక్క పండితులు, వారి యొక్క గురువులు, వారి యొక్క పాస్టర్లు కూడా చెప్పేటువంటి విషయం ఇదే, దేవుడు ఒకే ఒక్కడు. కానీ అనేక మంది దేవుళ్ళని చేసుకోవడానికి గల కారణము, ఇంకా దేవుడు ఒక్కడు కాకుండా అనేక మంది ఉన్నాడనేటువంటి భావన కలిగి ఉండడం వల్ల సమాజంలో సంక్షేమము ఎన్నటికీ సాధ్యం కాదు. గొడవలు జరుగుతూనే ఉంటాయి, కోట్లాటలు జరుగుతూనే ఉంటాయి, మతోన్మాదులు తయారవుతూనే ఉంటారు,
అనేక విధాల దోపిడీలు జరుగుతూనే ఉంటాయి. సోదర మహాశైలారా, ఎలా నేను మీకు అర్థమయ్యే విధంగా చెబుతాను. ఒక వ్యక్తి అంటాడు, దేవుడు ఒక్కడు కాదు, ఇద్దరు ముగ్గురు, ఎంతో మంది. అలాంటప్పుడు అవునా, అలాగా సరే, దేవుడు ఒక్కడు కాదు, ఎంతో మంది, నేను కూడా ఒక దేవుణ్ణి తయారు చేసుకుంటాను, ప్రచారం చేస్తాను, రండి మీరు ఈ దేవుణ్ణి. ఉదాహరణకి ఇక్కడ నా దగ్గర టీ పెట్టేటువంటి పళ్ళెం ఉంది, నేనంటాను ఈ పళ్ళెం దేవుడు, రండి ఆరాధించండి, వ్యాపారం మొదలు పెడతాను, వ్యాపారం మొదలు పెడతాను, మిమ్మల్ని మోసం చేస్తాను, అబద్ధాలు చెబుతాను, మిమ్మల్ని మాయాజాలంలో పడవేస్తాను, మీరు డబ్బు కోల్పోతారు, మీ ఆరోగ్యాన్ని కోల్పోతారు, మీరు తిరుగుతూ ఉంటారు నా వెనకాల, మీ సమయం వృధా అవుతుంది. కానీ సోదర మహాశైలారా, ఇలా జరుగుతుంది కూడాను, ఇలా జరుగుతుంది కూడాను. అయితే దేవుడు ఒక్కడి కన్నా అనేక మంది ఉన్నటువంటి వారు అనేటువంటి మాట కారణంగా సమాజంలో సంక్షేమము సాధ్యం కానే కాదు ఎప్పటికీ, ఏనాటికి. కానీ సోదర మహాశైలారా, మనము సమాజంలో, మన ఇంటిలో, మన వీధిలో, ప్రతి చోట కూడా గనక మనం సంక్షేమాన్ని, క్షేమాన్ని, మా యొక్క మేలును, మంచిని గనక మనం కోరుకుంటూ ఉన్నట్లయితే, ఈ నిజాన్ని మేము తెలుసుకోవాలి, అంగీకరించాలి. ఏదైతే మన ప్రవక్తలు, మన పుణ్యపురుషులు, ఋషులు, పెద్దవారు ఎవరైతే చెబుతూ వచ్చారో, అందరి యొక్క సందేశం ఒక్కటే, అందరి దేవుడు ఒకే ఒక్కడు, ఆయన ఒకే ఒక్కడు. ఎప్పుడైతే ఈ రెండవ పాయింట్, దేవుడు ఉన్నాడని నమ్మిన తర్వాత దేవుడు ఒకే ఒక్కడైనటువంటి విషయాన్ని మనం నమ్ముతామో, మనం అన్ని విధాల చెడు నుండి రక్షించబడతాము, మనము క్షేమంలో ఉంటాము, మనము సంక్షేమాన్ని దక్కించుకుంటాము. సోదర మహాశైలారా, ఇది అసాధ్యమైనటువంటి పని ఏమాత్రం కానీ కాదు. కాస్త మనం మనసును గట్టి పెట్టుకోవాలి, లేదంటే మోసాలు చేయడానికి వచ్చేవారు మోసాలు చేస్తూనే ఉంటారు. ఒక ఇల్లు కడతారు, అందులో ఒక సమాధి పెట్టేస్తారు, దాని మీద రెండు మూడు చాదర్లు పెట్టేసి, ఈయన 200 సంవత్సరాల క్రితము షహీద్ అయినటువంటి ఫలానా లోటేషా పీర్ వలీ బాబా బాజీ గారు అంటాడు, చరిత్రను అల్లుతాడు, లేని పోని విషయాలన్నీ కూడా పుస్తకాలు రాస్తాడు. ఎందుకు? ఎందుకంటే మేము ఆప్షన్ ఇచ్చేసాము మనుషులకు, దేవుడు ఒక్కడే కాదు అనేక మంది. అతను కూడా ఆప్షన్ తీసుకున్నాడు, బిజినెస్ స్టార్ట్ చేశాడు. కానీ సోదర మహాశైలారా, ఎవరు అతన్ని వచ్చి అడిగేది? దేవుడు ఒక్కే ఒక్కడు కదా, ఆయన మహోన్నతుడు కదా, ఆయన సమాధిలో ఉండడం ఏంటి, ఆయన చిన్న బొమ్మలో ఉండడం ఏంటి, ఒక చిత్రపటంలో ఉండడం ఏంటి? ఎందుకంటే మేము కూడాను అలవాటైపోయాము, మేము కూడా అలవాటు పడిపోయాము తాత ముత్తాతల కాలం నుండి. కానీ సోదర మహాశైలారా, నన్ను క్షమించండి, నేను ఎవరైతే ఔలియాలు, మహాపురుషులు, ఋషులు ఉన్నారో వారిని కించపరచడానికి ఏమాత్రం నా ఉద్దేశం కానీ కాదు. వారు వచ్చారు, మా కోసం మంచి చేశారు, మేలు చేశారు. వారు వచ్చి కూడా ఇచ్చినటువంటి సందేశం ఒక్కటే, మనందరినీ సృష్టించిన వాడు, సృష్టికర్త ఒకే ఒక్కడు, మనమందరము కూడాను ఒకే తల్లి తండ్రి సంతానము, మన శరీరంలో ప్రవహించేటువంటి రక్తము ఎర్రటి రక్తమే, మనకు రెండు కాళ్ళు ఉన్నాయి, రెండు చేతులు ఉన్నాయి, మనమేమీ కూడాను వేరే గ్రహం నుండి రాలేదు, మనమందరం కూడాను ఆయన ద్వారా సృష్టించబడినటువంటి మానవ సమాజమే. ఇదే సందేశము మేము గౌరవిస్తున్నటువంటి పుణ్యపురుషులు, పెద్దలందరూ కూడా చెప్పి వెళ్ళిన వారు. కానీ వారు వెళ్ళిన తర్వాత వారిని మనం దైవాలుగా చేసుకున్నాము. అక్కడి నుంచే మనకు బహు దైవారాధన, అధిక మంది దైవాల యొక్క కాన్సెప్ట్ అనేది వచ్చేసింది. కాబట్టి సోదర మహాశైలారా, ఈ రెండవ పాయింట్ ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలమో, అప్పుడు మన సమాజంలో సంక్షేమం అనేది వస్తుంది, ఈ గొడవలు అనేది ఆగుతాయి, ద్వేషాలు అనేవి ఆగిపోతాయి, కోప తాపాలనేవి తగ్గిపోతాయి, పరస్పరము ప్రేమ అనురాగాలు పెరుగుతాయి, బంధుత్వాలు పెరుగుతాయి. మనం ప్రతి విషయంలో కలిసి వెళ్ళిపోతున్నాము, మనం ప్రతి విషయంలో కలిసి వెళ్ళిపోతున్నాము. తిండిలో, ఆహార పదార్థాల్లో, వస్త్రధారణలో, ప్రతి వ్యవహారాల్లో, వ్యాపార లావాదేవీల్లో. కానీ దేవుని విషయం వచ్చినప్పుడు ఎందుకు? ఎందుకంటే మేము వాస్తవానికి ఎంతో దూరంగా పరిగెడుతున్నాము, సత్యాన్ని గ్రహించాలనుకోవడం లేదు, సత్యానికి ఎంతో దూరంగా వెళ్ళిపోతున్నాము. ఎక్కడ మనకు లాభం దక్కుతుందో అక్కడ వెళ్ళిపోతున్నాము సోదర మహాశైలారా. కాబట్టి
ఈ రెండో విషయం ఎంతో అతి ముఖ్యమైనటువంటి విషయము. అయితే కాస్త ముందుకెళ్ళిన తర్వాత మూడో విషయం ఏమిటి, మన సమాజం యొక్క సంక్షేమము కోసము అవసరమయ్యేటువంటి మూడో విషయము, అది మనిషి అతని యొక్క జీవిత లక్ష్యాన్ని గమనించాలి. మనిషి తన జీవిత లక్ష్యం ఏమిటో గమనించినట్లయితే అతను నిజంగా వ్యక్తిగతంగా సామాజిక పరంగా సంక్షేమాన్ని కోరుకునేవాడు, ఇంకా సంక్షేమం కూడాను సాధ్యమవుతుంది. సోదర మహాశైలారా, మనిషి యొక్క జీవిత లక్ష్యము ఏమిటి? మనిషి యొక్క జీవిత లక్ష్యము ఉదయాన్నే లేచి పళ్ళు కడుక్కొని చక్కగా స్నానం చేసి టిఫిన్ చేసి పనిలోకి వెళ్ళి మరలా తిరిగి వచ్చి శుభ్రంగా స్నానం చేసి నిద్రపోవడము, ఇదే కదా మనిషి యొక్క లక్ష్యము? కాదు సోదర మహాశైలారా, ఇది మన జీవిత భాగము, ఇది మన జీవిత భాగము. ఏ విధంగా అయితే మీరు శ్వాస పీల్చుకుంటున్నారో, ఆ శ్వాస పీల్చుకోవడం వల్ల మీ ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, ఆ ఊపిరితిత్తులు పనిచేయడం కారణంగా మీ యొక్క శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంది, దానివల్ల మీరు నడుస్తున్నారు, పని చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మన శరీరంలోని భాగాలు కదా. అదేవిధంగా ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా మన జీవితంలోని భాగము, మన జీవితంలోని భాగము. కానీ మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియబుదున్. మానవుల జిన్నాతుల యొక్క సృష్టించబడడానికి గల కారణము, ఈ లోకంలో మనిషి రావడానికి అసలైనటువంటి లక్ష్యము, రీజను ఆరాధన, ఆరాధన. సోదర మహాశైలారా, అయితే మనం ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో ఆ దేవుడు ఒకే ఒక్కడు, అధిక మంది లేరు, ఆయన అద్వితీయుడు, రెండవ ఆప్షన్ అనేది లేదు అనే విషయం తెలుసుకున్న తర్వాత ఆ దైవాన్ని ఆరాధించాలి. ఎప్పుడైతే మనిషి ఆ దైవాన్ని ఆరాధించాలని తెలుసుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి ఇంకా ప్రతి వ్యక్తి కూడాను తనకు వ్యక్తిగతంగా సామాజిక పరంగా ఏ విధమైనటువంటి కీడును కానీ చెడును కానీ చేయలేడు. ఒక నిజమైనటువంటి దైవభక్తుడు ప్రతి ఒక్కరు మేలు కోరుకుంటాడు. కానీ మనం ఎప్పుడైతే ఆరాధన అనేటువంటి లక్ష్యాన్ని మర్చిపోయి ప్రాపంచిక వ్యవహారాల్లో నిమగ్నమైపోతామో అప్పుడు మనకు ఆశ ఇంకా దురాశ ద్వేషము, ఒకరిపై మించి వెళ్ళిపోవాలి, అతనికన్నా ఎక్కువ సంపాదించాలి, డబ్బు ఎలాగైనా సంపాది, ఆరాధన మీద మనకు ధ్యాస లేదు, అంతా కూడాను ప్రపంచం సంపాదించాలనేటువంటి ధ్యాస, అప్పుడు మనిషి చెడుకు పాల్పడతాడు. అప్పుడు ఒక మనిషి, సాధారణమైనటువంటి మనిషి ఒక హంతకుడిగా మారవచ్చు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక దుండంగుడిగా, దోపిడీ చేసేవాడిగా మారవచ్చు. ఎందుకంటే అతని జీవితంలో ఆరాధన అనేటువంటి లక్ష్యము లేదు కాబట్టి. ఎప్పుడైతే అతని జీవితంలో ఆరాధన యొక్క లక్ష్యం చేరుతుందో అప్పుడు అతను వ్యాపారం చేసేటప్పుడు భయపడతాడు. ఆ దైవముతో నేను గనక వ్యాపారంలో మోసం చేస్తే ఆ దేవుడు నన్ను పట్టుకుంటాడు కదన్న ఆరాధనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి కదా. అదేవిధంగా ఒక భర్త తన భార్య విషయంలో ఎలాంటి మోసం చేయకుండా, ఒకవేళ మోసం చెయ్యాలనేటువంటి ఆలోచన వస్తే దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ వ్యక్తి, దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు కదా, నేను ఎలా మోసం చెయ్యగలను. ఒక సంతానము తమ తల్లిదండ్రుల విషయంలో నిజమైనటువంటి ఆరాధకులు గనక ఉన్నట్లయితే, నేను దైవం యొక్క ఆరాధకుణ్ణి కదా, నేను నా తల్లిదండ్రుల పట్ల అశ్రద్ధగా లేకపోతే వ్యతిరేకత అవిధేయతకు ఎలా పాల్పడగలను, నేను ఏమాత్రం కూడా నా తల్లిదండ్రులకు అవిధేయుడుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు, దేవుడు నన్ను అడుగుతాడు నీ యొక్క తల్లిదండ్రుల వ్యవహారం ఎలా చేశావని. ఎప్పుడైతే మనిషి యొక్క భావనలో ఆరాధన యొక్క లక్ష్యము పోతుందో అప్పుడు అతను సమాజం యొక్క వ్యక్తిగతంగా కానీ సామాజిక పరంగా కానీ సంక్షేమం కోరుకోలేడు. సోదర మహాశైలారా, ఈరోజు కుటుంబం యొక్క సమస్యలు,
ఇంటి యొక్క సమస్యలు, పిల్లల యొక్క సమస్యలు, భార్యాభర్తల యొక్క సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే వారి యొక్క జీవితాల్లో దైవభక్తి, దైవభీతి పోయినందు కారణంగానే ఎప్పుడైతే మనిషి దైవం యొక్క భక్తి భీతితో ఉంటాడు, అప్పుడు ఎన్నటికీ అతను పాపము చెయ్యలేడు, తప్పు చెయ్యలేడు, సమాజం సురక్షితంగా ఉంటుంది. హజరత్ యూసుఫ్ అలీహి సలాం వారి యొక్క సంఘటన మనలో చాలా మందికి తెలుసు. హజరత్ యూసుఫ్ అలీహి సలాం, క్రైస్తవులు కూడా వీటిని, యూదులు కూడా వీటిని తమ పుస్తకాల్లో ప్రచురించి ఉన్నారు. హజరత్ యూసుఫ్ అలీహి సలాం ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్త యొక్క వంశంలో పుట్టినటువంటి వారు. ఒక గొప్ప ప్రవక్త హజరత్ యాకూబ్ అలీ ఇస్లాం వారి యొక్క సంతానము. హజరత్ యూసుఫ్ అలీ ఇస్లాం వారు ఒక ప్రవక్త, కానీ అల్లా సుబ్హానహు తాలా వారిని ఇంకా ప్రవక్త యొక్క పదవికి చేర్చలేదు. వారు కేవలం ఒక ఆరాధకుడుగా ఉన్నారు, అల్లాహ్ వారికి కొద్ది కొద్దిగా నేర్పిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో, ఒక సందర్భంలో ఒక మహిళ హజరత్ యూసుఫ్ అలీ ఇస్లాం వారిని చెడు చెయ్యమని తనతో పాటు వసగొలుపుతుంది. కానీ అప్పుడే వెంటనే హజరత్ యూసుఫ్ అలీహి సలాం వారికి గుర్తుకొచ్చే విషయం ఏమిటి, అల్లాహ్ ఎవరు చూస్తున్నా చూడకపోయినా ఈ నాలుగు గోడల మధ్యలో నేను తప్పు చేసేస్తే చేయగలను, కానీ ఆ అల్లాహ్ చూస్తున్నాడు కదా అని వెంటనే వారు తలుపు కొట్టుకొని పరిగెత్తుకొని బయటకు వెళ్ళిపోయారు. ఎలా సాధ్యమైంది? దైవభీతి, దైవభక్తి కారణంగానే సాధ్యమైంది. సోదర మహాశైలారా, ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో, సామాజిక జీవితంలో ఆరాధన అనేది తగ్గిపోతుందో, అప్పుడు మన సమాజంలో సంక్షేమం అనేది సాధ్యం కాదు. అల్లా సుబ్హానహు తాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు, ఇన్న సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్, నిస్సందేహంగా నమాజు పాటించడం వల్ల ఈ నమాజు మిమ్మల్ని అసభ్యకరమైనటువంటి చేష్టలకు, అశ్లీలమైనటువంటి చేష్టలకు, ఇంకా చెడు కార్యాలకు దూరంగా ఉంచుతుంది. మీరు నమాజ్ చదవడం ప్రారంభించండి, మీ జీవితంలో నమాజ్ను పాటించండి, మీ ద్వారా ఎన్నడు కూడాను గలీజ్, అశ్లీలమైనటువంటి పని కానీ, ఎలాంటి హరాం అధర్మ కార్యము కానీ జరగనే జరగదు. ఇది మీ జీవితంలో చూసి చూడండి. ఈ నమాజ్ అనేది ఒక ఆరాధన. ఈ ఆరాధనలు మేము అల్లాహ్ని చూస్తున్నాము, అల్లాహ్ మమ్మల్ని చూస్తున్నాడు అనేటువంటి భావన ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఆ దైవానికి కనెక్ట్ అయిపోతాడో, అప్పుడు ఆ మనిషి చెడుకు దూరంగా ఉంటాడు. దానికి గొప్ప నిదర్శనము నమాజ్. సోదర మహాశైలారా, ఈ మూడు విషయాలు. మొదటి విషయము, దైవం ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని దాని ప్రకారంగా నమ్మకం కలిగి ఉండాలి. రెండవది, దైవం ఉన్నాడనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఆయన ఒకే ఒక్కరైనటువంటి విషయాన్ని మనము స్వీకరించాలి. దాని తర్వాత మన జీవిత లక్ష్యమైనటువంటి ఆరాధనని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. ఒకవేళ గనక వీటిని మన జీవితాల్లో నుండి తొలగించేసినట్లయితే, మేము వ్యక్తిగతంగా మన స్థానంలో, మన ఇంటి వ్యవస్థలో, మన సమాజంలో ఎక్కడ కూడాను సంక్షేమాన్ని కోరుకోలేము. గొడవలు జరుగుతూనే ఉంటాయి, పోట్లాటలు జరుగుతూనే ఉంటాయి, అంతకు మించి ఘోరమైనటువంటి నేరాలు కూడా జరగవచ్చు. ఎప్పటిదాకైతే ఈ పాయింట్స్ మీద, ఈ విషయాల మీద మనం ఆచరణ చేయము, ఎందుకంటే ఇది జీవిత రహస్యాలు. ఇవన్నీ కూడాను మనం కూర్చుంటే తెలిసేటువంటి విషయాలు కావు. ఈ విధమైనటువంటి ఇస్తిమాల ద్వారా మనకు తెలుస్తాయి. నాలుగో విషయము, మనము జీవించడానికి మనకు ఒక మార్గదర్శకత్వం అనేది కావాలి. మీరు అల్లాహ్ ఇలా ఎవరికి చేయకూడదు, అల్లాహ్ మీ అందరినీ కూడాను సురక్షితంగా ఉంచుగాక, ఆరోగ్యంగా ఉంచుగాక, అల్లాహ్ మీ అందరికీ మేలు చేయుగాక అనుకుందాము. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ, ఏదైనా మీకు ఫ్రాక్చర్ అయ్యింది, మీకు గాయం తగిలింది, నేను వచ్చాను అలా ఫలానా ప్రదేశంలో ఒక హాస్పిటల్ ఉంది, మీరు అలా దాటి వెళ్ళండి, ఆ రూట్ మీద వెళ్ళండి, మీకు హాస్పిటల్ ఉంటుంది, అక్కడ చికిత్స చేయించుకోండి. మీరు బయలుదేరిన తర్వాత అక్కడ మీరు ఆ హాస్పిటల్కి చేరుకోవడానికి ఉపయోగపడేటువంటి దిక్సూచీలు, కొన్ని యారోస్ ఉంటాయి, మీకు చూపిస్తాయి ఇది ఫలానా వీధి, ఫలానా ఊరు, విజయవాడ, విజయవాడ నుండి మీరు హైదరాబాద్కి వెళ్ళాలి,
ఈ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ రూట్ మీరు ఫాలో అవ్వాలి. లేదండి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోతా, రోడ్ ఉంది కదా, నా దగ్గర బండి ఉంది, వెహికల్ ఉంది, నాకు కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి, నేను నడుచుకుని ఎలాగైనా వెళ్ళిపోతా హాస్పిటల్కి. లేదు, ఏమాత్రం కూడా మీరు వెళ్ళలేరు, తిరుగుతూనే ఉంటారు అటు ఇటు. ఎంతవరకు అయితే మీరు ఏదైతే రూట్ మ్యాప్ ఉంటుందో, ఏదైతే దిక్సూచి ఉంటుందో, ఏదైతే బోర్డు మీద రాసి ఉంటుందో కనీసం మీరు చదవాలి, లేదా చదువు వచ్చిన వారికైనా చదివి అడిగించుకోవాలి ఇది ఎటెళ్తుంది. బస్సు ఎక్కాలి మీరు, ఆ బస్సు మీద బోర్డు మీద రాసి ఉన్నటువంటి వాటిని చదవాల్సిందే. ఒక దిక్సూచి మార్గాన్ని చూపించేది మీకు తప్పనిసరిగా మీ జీవితంలో అవసరం ఉంది. ఈ చిన్న చిన్న వ్యవహారాలు, చిన్న చిన్న విషయాలను మీరు ఇది ఉపయోగిస్తున్నప్పుడు ఎంతో విలువైనటువంటి ఈ మీ యొక్క జీవితము, ఇహలోక జీవితము, ఇక్కడ ఏదైతే మీరు ప్రయాణం చేస్తున్నారు ఆ జీవితానికి ఒక దిక్సూచి అవసరం లేదా? నిస్సందేహంగా ఉంది. ఆ దిక్సూచి, ఆ మార్గదర్శకత్వము మీకు మార్గం చూపించేది దైవ గ్రంథము. ఆ దైవము మిమ్మల్ని, దేవుని గుర్తుపెట్టుకోండి, మీరే మీరే తెలుసుకోండి, దేవుని గుర్తించండి అని చెప్పలేదు. ఆయన నిదర్శనం పంపించాడు, ఆయన దైవ గ్రంథాన్ని అవతరింపజేశాడు ఆకాశం నుంచి. ఆ దైవ గ్రంథాల ద్వారానే మీరు దేవుణ్ణి గుర్తించవచ్చు. అంతేకాదు, ఆయన ఆ విషయాన్ని కూడా తెలియజేసి అందులో ఏ విధంగా మీరు జీవితం గడపాలో, ఆ జీవితం గడిపేటువంటి విధానాన్ని కూడా ఆ దైవ గ్రంథాల్లో ఆయన తెలియజేస్తూ వచ్చాడు. సోదర మహాశైలారా, మనము చిన్న చిన్న విషయాల్లోనే, చిన్న చిన్న విషయాల్లోనే, ఒక చిన్న మొబైల్ ఫోన్ నడపాలంటే ఎలా నడపాలో దీనికోసం ఒక చిన్న బుక్ పెడతారు ఫోన్ బాక్స్లో. ఒక పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు మీరు, ఆ ఫ్రిడ్జ్ ఎలా ఆపరేట్ చేయాలో దానికోసం ఒక పుస్తకం ఉంటుంది. అలాంటిది మన యొక్క జీవితం ఎలా మేము గడపాలో దానికోసం ఎలాంటి దిక్సూచి అవసరం లేదా? ఎంతగానో ఉంది. అందుకే దైవము అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రతీ కాలంలో యుగం యొక్క ప్రారంభం నుండి ఈ యుగం వరకు దైవ గ్రంథాలను, అనేకమైనటువంటి పవిత్ర గ్రంథాలను పంపుతూ వచ్చాడు. కానీ సోదర మాసైలారా, బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే మనిషి ఎన్నడూ కూడాను ఒకే మార్గంలో నడవాలని కోరుకోడు. అతని తోక వంకరే, వంకరగానే ఉంటుంది. అందుకనేసి మనిషి గ్రంథాలని మార్చడం ప్రారంభించారు. గ్రంథంలో రాసి ఉంది మీరు ఇది చెయ్యవద్దు, అయితే మనిషి ఏం చేస్తాడు? అదే చేస్తాడు, చెయ్యవద్దన్నటువంటి పనే చేస్తాడు. ఈరోజు మీరు రాత్రి 10 ఇంటి బయటకు వచ్చి చూడొద్దు, ఏం జరిగిద్దో వచ్చి చూస్తాడు. అలా చెయ్యొద్దు, చేస్తాడు. అది మనిషి యొక్క స్వభావము. ఎందుకంటే ఆ దైవం మనకు ఆప్షన్ ఇచ్చాడు, మంచి చేయగలము, చెడు చేయగలము, రెండు కూడా మనం చేయగలము, మనకు ఆ సామర్థ్యం ఉంది. కానీ దైవం ఏమన్నాడు? మీరు మంచి చేయండి, మీకు మంచి కలుగుతుంది, చెడు చేస్తే చెడు కలుగుతుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆయన పంపించినటువంటి దైవ గ్రంథంలో ఉన్నాయి. ఎప్పుడైతే మనిషి ఆ దైవ గ్రంథాన్ని చదివి దాని ప్రకారంగా జీవితం గడుపుతాడో అప్పుడే అతనికి సమాజంలో వ్యక్తిగతంగా, సామాజిక పరంగా సంక్షేమం అనేది, క్షేమం అనేది, మంచి అనేది జరుగుతుంది. లేదంటే లేదు, లేదంటే లేదు. ఇంకా మనిషి అనుకుంటున్నాడు, లేదు నా రూల్, నా లైఫ్, నేను నా రూల్ని రాసుకుంటాను, నాకు ఇష్టం వచ్చినటువంటి విధంగా నేను ఉంటాను, నేను సిగరెట్ తాగుతాను, నా ఇష్టం, నా లైఫ్, నా ఇష్టం, నేను సిగరెట్ తాగుతాను, నేను మందు తాగుతాను, నేను టైం వేస్ట్ చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను, నా లైఫ్, నా ఇష్టం. అప్పుడేమవుతుంది? అతనికి సిగరెట్ అత్యధికంగా తాగినందు కారణంగా క్యాన్సర్ అవుతుంది. ఆల్కహాల్ని, మద్యపానాన్ని ఎక్కువగా సేవించిన కారణంగా అతనికి క్యాన్సర్ జబ్బవుతుంది, అతనికి అతని ప్రాణం అనేది పోతుంది. రోడ్ల మీద తమ సమయాన్ని కాలక్షేపం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు, ఎలాంటి లక్ష్యం లేకుండా, లక్ష్యరహితంగా ఉంటున్నాడు. అతని జీవితం నాశనమైపోతుంది, అవునా కాదా? అవును సోదర మహాశైలారా. కాబట్టి మనకు ఒక రూల్ అనేది, ఒక గైడ్ అనేది మనకు ఎంతగానో అవసరము. అందుకే ఆ దైవం ప్రతి కాలంలో కూడాను దైవ గ్రంథాలను పంపుతూ వచ్చారు ఆకాశం నుండి. ఆ విధంగా చిట్ట చివరిగా మనిషికి దానిలో మార్పు చేర్పులు చేసే అవకాశం లేకుండా
ఎంతో సురక్షితంగా ఎంతో భద్రంగా ఉంచి మనందరికీ చిత్త శుభ్రంగా ఇచ్చినటువంటి దైవ గ్రంథము పవిత్ర ఖురాన్ గ్రంథము. ఇది సర్వ మానవుల కోసము వచ్చినటువంటి మార్గదర్శకత్వము. దీని గురించి అల్లాహ్ సుబ్హానహు తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు, షహరు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రమదాన్ నెలలో ఆనాడు ప్రవక్త వారు వారే హిరాలో ఉన్నప్పుడు అవతరించినటువంటి దైవ గ్రంథము. హుదల్లిన్నాస్ సర్వ మానవుల కోసము మార్గదర్శకత్వము. మన ముస్లిం సోదరులు కూడాను ఇంకా ముస్లిమేతర సోదరులు కూడాను ఈ యొక్క భ్రమలో ఉన్నారు. అదేమిటంటే పవిత్ర ఖురాన్ గ్రంథము ఏదైతే ఉందో అది ముస్లింల కోసం మాత్రమే అని. అది ఉర్దూ భాషలో ఉంది, అరబీ భాషలో ఉంది, కాబట్టి వాళ్ళు చదువుకోవాలి. కాదు సోదరమాసైలారా, ఈ పవిత్ర ఖురాన్ గ్రంథము చిత్త చివరిగా ఆ దైవము పంపించినటువంటి గ్రంథము ఉన్నది అరబీ భాషలో, కానీ దాని యొక్క తర్జుమా దాని యొక్క అనువాదం మనకు తెలుగులో కూడా ఉంది, తమిళంలో కూడా ఉంది, ఇంగ్లీష్ లో కూడా ఉంది, ప్రతి భాషలో ఉంది. ఎందుకోసమంటే దాన్ని అర్థం చేసుకుని మనిషి తన జీవితాన్ని మార్చుకోవాలని. ఎప్పుడైతే సోదరమాసైలారా మనం మన దైవ గ్రంథాన్ని గుర్తించి దాని ప్రకారంగా ఆచరిస్తామో, తండ్రి తల్లి పిల్లలు సంతానము కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే అందులో ఒక తండ్రి యొక్క బాధ్యత ఏమిటో చెప్పడం జరిగింది, సంతానం యొక్క బాధ్యత ఏమిటో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక భార్య భర్త ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలో, గొడవలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో, ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో, అంతేకాకుండా సమాజం మరింతగా అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలో, ప్రతిదీ కూడా నువ్వు పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఆ దైవం అల్లా సుబ్హానహు తఆలా కంప్లీట్ చేసి అన్ని సూత్రాలు సిద్ధాంతాలు శాస్త్రాలు పూర్తిగా ఉంచడం జరిగింది. ఎప్పుడైతే మనిషి దైవ గ్రంథాన్ని గుర్తించి దాని ప్రకారంగా ఆచరించడం ప్రారంభిస్తాడో అతను వ్యక్తిగతంగా సామాజిక పరంగా అన్ని విధాలుగా అన్ని వ్యవస్థల్లో సంక్షేమాన్ని క్షేమాన్ని మంచిని కోరుకుంటాడు, అది సాధ్యమవుతుంది కూడా. ఎప్పుడైతే మనిషి దైవ గ్రంథానికి దూరంగా ఉంటాడో అప్పుడు అతని జీవితంలో శాంతి మనశ్శాంతి క్షేమం అనేది ఏమాత్రం కూడా దక్కదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. చిట్ట చివరిగా ఐదో విషయము సోదమాసైలారా, ఈ యొక్క దైవ గ్రంథము ఏదైతే ఉందో ఆ దైవ గ్రంథాన్ని అర్థమయ్యేటువంటి రీతిలో వివరించడానికి ఆ దైవము మనుషులలో నుండే ఒక పుణ్య పురుషుణ్ణి ఒక గొప్ప వ్యక్తిని ప్రవక్తగా ఎంచుకుంటాడు. అలాగే ఆయన ఎంచుకున్నాడు, ఆయనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా ప్రతి వ్యక్తి గుర్తించి ఆయన చెప్పిన వివరణ, ఆయన బోధించినటువంటి ప్రవచనాలు, ఆయన చెప్పినటువంటి విషయాలను విని అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆచరించడంలోనే ప్రతి ఒక్కరి క్షేమం ఉంది. సోదరమాసీలారా, ఈ ఐదు విషయాలు నీకు ఇంతకు ముందే విన్నట్టు ఉండవచ్చు, లేదా కొత్తగా ఉండవచ్చు, లేకపోతే మనకు అవసరం లేదు అని కూడా అనిపించవచ్చు. కానీ సోదరమాసీలారా, ఈ సృష్టి యొక్క రహస్యం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎన్నటికీ నిరాకరించలేరు. అదేమిటంటే మనము ఈ యొక్క జీవితం ఏదైతే గడుపుతున్నామో అది ఒక సంవత్సరం ఉండవచ్చు, రెండు సంవత్సరాలు ఉండవచ్చు, లేదా ఇంకా ఇంతకన్నా ఎక్కువగా ఉండవచ్చు. కానీ ఏదో ఒక నాటికి మేము ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సి ఉంది. ఈ సత్యాన్ని మేము ఎన్నటికీ కూడా నిరాకరించలేము. అలాంటప్పుడు ఎప్పుడైతే మేము ఆ దైవం వద్దకు చేరుకుంటామో ఆయన ప్రశ్నిస్తాడు, ఆయన ప్రశ్నిస్తాడు, ఏ మీ వద్దకు నా బోధకులు రాలేదా, ఏ మీ వద్దకు నా గురించి బోధించేవారు రాలేదా. అప్పుడు మనం ఏం సమాధానం ఇస్తాము? వచ్చారు, విన్నాము, ఆచరించాము అని సమాధానం ఇస్తామా? వచ్చారు, విన్నాము, కానీ పట్టించుకోలేదు, ఆచరించలేదు అని సమాధానం ఇస్తామా? ఇది మన ఆప్షన్, మనలో ప్రతి ఒక్కరి ఆప్షను. ఇక ఎవరైతే ఇక్కడి నుంచి ఈ యొక్క సందేశాన్ని తీసుకుని వెళ్ళి ఆచరిస్తారో వారికి శుభాకాంక్షలు, వారికి అల్లాహ్ తరఫు నుండి మోక్షం యొక్క ప్రకటన. ఇక ఎవరైతే ఇక్కడి నుండి సందేశాన్ని తీసుకుని వెళ్ళి ఆచరణకు దూరంగా ఎంతో మరుపాటులో పడిపోయి జీవితం గడుపుతారో వారి కోసము చింత, వారి కోసము దువా చేయాల్సి వస్తుంది. సోదర్ మహాశైలారా, ప్రతి దైవ ప్రవక్త ప్రతి దైవ సందేశకుడు తమ సమాజం వద్దకు వెళ్ళిన తర్వాత చెప్పినటువంటి మాట
అదే మాట నేను కూడా మీ ముందు ఉంచుతున్నాను. ఈ ఒక్కసారికే కాదు, మరొకసారి కూడా మీ ముందు వస్తాను, ఇంకొకసారి కూడా మీ ముందు వస్తాను. ఎప్పటిదాకైతే ఈ యొక్క కంఠంలో ఊపిరి ఉంటుందో అప్పటి వరకు మీ వద్ద ఆ సందేశాన్ని, అల్లాహ్ యొక్క సందేశాన్ని, శాంతి సందేశాన్ని మీ ముందు ఉంచుతూనే ఉంటాను. ఇన్నమా అలైనల్ బలాగ్, మాపై ఉన్నటువంటి బాధ్యత మీ వద్దకు స్పష్టంగా సందేశాన్ని చేరవేయడమే. ఇంకా మీ యొక్క బాధ్యత దాన్ని విని నమ్మి ఆచరించడమా లేదా అనేటువంటిదే. ప్రతి ప్రవక్త ఇచ్చినటువంటి, ప్రతి పుణ్యపురుషులు, దైవ సందేశకులు ప్రజలకు ఇచ్చినటువంటి సందేశమే నేను కూడా మీ ముందు ఇస్తున్నాను. అల్లాహతో దువా చేస్తున్నాను, అల్లాహ తాలా మనందరికీ ఏదైతే ఇన్న మాటలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకుని దాని ప్రకారంగా ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక.